ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. 2 తిమోతి పత్రిక 2:1. దేవుని కృప జీవము కంటే ఉత్తమము. అటువంటి కృపచేత మనలను ప్రతి సమయంలో దేవుడు బలపరుస్తున్నాడు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వాణ్ణి కృప ఆవరించుచున్నది. మనల్ని దేవుడు కృపచేతనే రక్షించున్నాడు. పౌలు జీవితంలో అనేక శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, నిందలు కలిగినప్పటికీ వాటన్నిటిలో ప్రభు యొక్క కృప బలపరిచింది. బలహీనతలందు ప్రభు యొక్క శక్తి పరిపూర్ణమగుచున్నది. కనుక ఆయన కృప కొరకు కనిపెట్టుకొనాలి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆమెన్.